नमस्ते, ना पेर कल्याण दिलीप सुंकरा, वेलकम टू कॉमन एयर लाइब्रेरी। सूटिगा पॉइंट लोकि वेल्लिपोते भूमन करुणाकर रेड्डी गारु एवरैते कोत्तगा टीटीडी चेयरमैन बाध्यतलु स्वीकरिंचारो स्थानिक एमएलए अयिनटुवंटि व्यक्ति आयन ఏ కారణం ఇచ్చానో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఆయనకు సీట్ అకామిడేట్ చేయలేరు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్స్లో వినబడతా, దానికి ఓరట కోసం ఆయనకి ఈ పదవిని కట్టుబెట్టారు అనేటువంటిది వింటా ఉన్నాం. సరే, విషయం ఏదైనప్పటికీ దాంట్లో వ్యంగ్యం ఎలా ఉన్నప్పటికీ వ్యంగ్యంతో పాటు సూచనప్రాయంగా ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత విమర్శకులుగా మనందరి మీద కూడా ఉంటుంది. మనకు తెలుసు, 2 రోజుల క్రితం ఒక చిన్నారి చిరుతపులు బారిన పడి ఆ అమ్మాయి చనిపోవడం అనేటువంటిది అందరికి కూడా బాధ కలిగించింది. అలాగే ఆ తర్వాత ఒక మహిళ గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ చిరుతపులకు సంబంధించినటువంటి దాడులు అనేటువంటివి ప్రముఖంగా పెరుగుతూ మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎవరినో బాధ్యుల్ని చేయాలా చేయకూడదు అనేటువంటి దానికి ముందు కొంచెం క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా మనం దీన్ని వివరించుకుందాం. దానికి ముందు టీటీడీ చైర్మన్ దీని గురించి ఏం మాట్లాడారు అనేటువంటిది మనం చూద్దాం. కాలి నడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఎన్ని వేల మంది కాలిబాటన నడిచినా ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది. మానవ చరిత్రలో కర్రకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కర్రే మనిషి యొక్క మొట్టమొదటి ఆయుధం. నిజంగా నాకు ఇది అనాలని ఉండదు, కానీ మొట్టమొదటి ఆయుధం లేకపోతే మొట్టమొదటి వస్త్రధారణ మొట్టమొదటి ఆహారం నియమాలని చెప్పి జనాలందరినీ ఆకులు అలమలో కట్టుకుని మనం టీటీడీ నియమావళి ప్రకారం పూజలకు రమ్మని చెప్పలేం కదా. మారుతున్నటువంటి కాలం రీత్యా అందుబాటులో ఉన్న సాంకేతికత రీత్యా కొంత సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి ఆటవిక జంతువుల యొక్క ప్రవర్తన సరళిపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో మనం సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం లేకపోతే జనసేన పార్టీ తరఫున ఇట్లా బఫునైజ్డ్ స్టేట్మెంట్స్ ఎవరిచ్చినా కూడా అది కామెడీయే. అంటే ఏ విజ్ఞత లేకుండా ఏ వ్యవహారాల మీద కూడా అవగాహన లేకుండా ఉన్నత పదవులు ప్రజాప్రతినిధులుగా స్వీకరించడం పట్ల నాకు ఆందోళన ఉంది. అది లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళేటువంటి వ్యక్తులవనే ఉండి, పార్లమెంట్కి వెళ్ళేటువంటి వ్యక్తులవనే ఉండి, ఏదన్నా ఎలా చెప్పను నేను, అంటే ఏ ఎనీ పొజిషన్ ప్రజలు డబ్బు నుంచి జీతం రూపంలో తీసుకుంటున్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానించి ఎమ్మెల్సీలలో ఉండి ఎక్కడైనా ఉండి వీళ్ళ వీళ్ళ పరిధిలో వీళ్ళ చేయాల్సిన పనులు తిన్నంగా చేస్తే ప్రతి జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుందో లేదో చెప్పలేను, కానీ కనీసం అవకతవకలు లేకుండా అవరోధాలు లేకుండా సాఫీగా అయితే సాగిపోతుంది. వాస్తవంగా చేయాల్సిన పని కూడా అదే. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎయిమ్డ్ టు డూ అండ్ ఫర్ దట్ ఈస్ వాట్ వీఆర్ పేయింగ్ దెమ్ ఆల్సో. మనం ప్రతి దాని మీద పన్ను రూపంలో కట్టి ఈ దరిద్రులందరినీ కూడా పోషించేది మన మాన ప్రాణాలని కాపాడతారని మనకి జీవన ముక్తి అనేటువంటిది భృతి అవ్వకపోయినా పర్లేదు, కానీ మనమే కష్టపడుతున్నప్పుడు ఆ అవకాశాలు మెరుగ్గా ఉండేదట్ట. స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాన్సిషన్ ఆఫ్ గవర్నెన్స్ అది వెళ్తుంది అని మనం కడతా ఉంటాం. కర్ర ఎత్తవ కర్ర, కర్రసాము కూడా నేర్పించిపోయావా? నేను అసలు ఏ బాట చూపించి కొట్టాలి నాకు అర్థంగా కడుతున్నాను. నేను మా సాయంత్రం 5 కానీ పొద్దున్న 3 ఆపేస్తావా? నీ ఇష్ట రాజ్యంగా టైంలో నువ్వు ట్రస్ట్తో మాట డిసైడ్ చేసేస్తావా? అసలు ప్రభుత్వం మారిన ప్రతిసారి అట్టహాసంగా ఎవడో దిక్కుమాల కాంట్రాక్టర్ని పిలవడం, నాసిరకం వైరింగ్లతో ఫెన్సింగ్ లేపించడం, అక్కడ ఏదో వాలంటీర్లు పెట్టడం, అటవీ శాఖకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు అటవీ శాఖ నియమావళి ప్రకారం వన్యప్రాణి రక్షణ కింద వాటిలో అక్కడ ఉన్నప్పుడు మనం వాటి జోన్లోకి వెళ్ళాం. పులులు మన జనావాసంలోకి రాలా? మనమే ఎక్కడ పడితే అక్కడ పందిని కలిసి పిల్లలకి అనేసి మనమే జనాభాని పెంచుకుంటే వెళ్ళిపోయి భూమి అంతా మందే అనుకుని ఎక్కడ ఏ జీవరాశుల్ని బతకనివ్వకుండా అన్నీ మనమే ఆక్రమించేసుకుంటున్నాం. అవి బతకాలి కదా, ఈ మనుషులే కదా. ఇప్పుడు మనిషి అంటే ఏంటి? ఇప్పుడు మనకే కాదు వాటికి జీవితం ఉంటుంది, వాటికి జీవం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మన ఒక్కలమే అన్ని హ్యూమన్స్, మనమే హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్. మిగతా ఏవి కూడా లివింగ్ బీయింగ్స్ కాదు. మన దృష్టి అలా ఉంటుంది కదా, వాటికి ఆకలి ఉంటుంది, కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఏదో గాయం తగిలి ఉంటుంది, దానికి ఏదైనా మానసిక రుగ్మత ఉంటుంది. వాటిని సైతం సంరక్షించడం కోసమే దానికి ఒక శాఖ పెట్టి తెచ్చాం మనం, ఆ శాఖకి నిధులు ఇస్తా ఉన్నాం మనం. వాటిని జనావాసాల్లోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి ప్రక్రియల్లో ఎంత విజిలెన్స్ జరిగింది? అసలు చిరుతపుల్లికి అక్కడికి ఆహారం తినడానికి ఏమైనా ఆహారం ఉంటుందా? వాటికి ఏమైనా నీళ్లు సముదాయాలు లాంటివి ఉంటున్నాయా? ఇవి ఏ రోజైనా ప్రజలకు తెలుస్తాయా? ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు తప్ప ప్రజలు అలాగా కాన్షియస్గా ఉండర్లే. మన మానవ మనం ఓన్లీ బిల్లులు రాసేసుకుని
చిరుతపులు ఆహారం కోసం కొన్ని లక్షల రూపాయలు మింగేసి మిగతా వన్యప్రాణుల ఆహారం కోసం కొన్ని లక్షల రూపాయలు మింగేసి ఎవడు అడుగుతాడు అనడానికి ఎవరికి అవగాహన నుండి వచ్చిందని ఏదైనా ఇన్సిడెంట్ చేయడం ఫోటోలు పోజులు ఇచ్చి మాత్రం సమీక్ష ఎవరి కోసం సమీక్ష శాశ్వత ప్రాతిపదికన ఏడుకొండల మీద చిరుతపుల సంచారం ఉన్నదన్నది కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్న సమస్య పెద్ద ఎత్తున బ్యారిగేట్ల నిర్మాణం కోసం మనం చేసిన కృషి ఏముంది పోని రేడియో కాలర్స్ లాంటివి ఒరిస్సా లాంటి చోట ఏనుగులకి పెడతారంటే ఎన్విరాన్మెంట్ లిస్టులు దాంట్లో దాన్ని వద్దు అది ప్రజాధనం దుర్వినియోగ వద్దు రకరకాల కారణాలు దాన్ని వద్దన్నారనుకోండి పోని చిరుతపుల్ని పుల్లిని పట్టుకుని మనం రేడియో కాలర్స్ పెట్టలేము అనుకోండి ఫాస్ట్ మూవింగ్ సీసీటీవీ కెమెరాస్ లేకపోతే థెర్మల్ కెమెరాస్ లాంటివి పెట్టడంతో పాటు ఎక్కడైనా రేడియల్గా దాన్ని మానిటర్ చేసేటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని మనం తెచ్చుకున్నామా పోనీ ఆ కొండలు విస్తీర్ణం అటవీ విస్తీర్ణం మనకు తెలియంది కాదు కదా అక్కడ అటవీ శాఖలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏమన్నా పరిశీలించామా కర్రలెత్తం ఏంటి నాకు అర్థం కాకపోతున్న కర్రలు ఇవ్వడం ఏంటి భక్తులు భక్తి పార్వస్వంతో అక్కడికి వస్తారా కర్ర చేత్తో పట్టుకుని భయ పార్వస్వంతో భక్తిని వాళ్ళు సంగ్రహిస్తారా ఎలా సాధ్యమవుతుంది అది పరిష్కారకృతమైనటువంటి విధానాలు శాశ్వత ప్రాతిపదికన రావాలంటే పాలసీ మేకింగ్ మీద శ్రద్ధ పెట్టాలి టీటీడీ చైర్మన్ల కింద ఎవరికో ఎమ్మెల్యే ఇవ్వలేకపోతానో ఎవరికో ఎంపీ ఇవ్వలేకపోతానో వాళ్ళు బుజ్జగించడానికి వాదార్థానికి ఇస్తున్నటువంటి పదవులు ఏంటి కర్మ ఏంటి అది టీడీపీ ప్రభుత్వం కానీ అది ఈ ప్రభుత్వం జనసేన కానీ అసలు నాకు అర్థం కాదు టీటీడీ బోర్డు మెంబర్ ఎవరికి ఇస్తున్నారా అంటే కొద్దిగా డబ్బులుండి పార్టీ కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇదవలేని వాళ్ళకి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఏం అంత తేలిగ అయిపోయింది అది అని అడుగుతున్నా అంత తేలిగ అయిపోయింది అంత లోకం అయిపోయింది అని అడుగుతున్నా అర్హత లేని వ్యక్తులను అన్నలో ఎక్కించడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఏ స్థాయిలో అయినా కూడా బొమ్మల కరుణాకరణ కర్ర గురించి చెప్తామనేటువంటిది చాలా సబ్స్టాండర్డ్ స్టేట్మెంట్ అది చాలా సబ్స్టాండర్డ్ స్టేట్మెంట్ అతను ఏ పార్టీ అయినా ఉండే ఇక్కడ పార్టీ సంబంధంగా టీటీడీ చైర్మన్ చాలా సబ్స్టాండర్డ్ స్టేట్మెంట్ దాని మీద ఈ సమీక్ష చేస్తున్నాం ప్రజా నిర్ణయాలు సేకరణ చేస్తాం లేదా నిపుణులను మేము పిలిచాం లేదా వేరే దేశాల్లో ఈ చిరుతపులతో సహచర్యం ఉన్నటువంటి వాటి పెంపకం మీద వాటి విధానాల మీద ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆహ్వానించాం ఇగో ఈ శాశ్వత ఎంత ప్రౌడ్గా ఉంటుంది ఆ మూమెంట్ ఓ సౌత్ ఆఫ్రికా నుంచో లేకపోతే ఇంకొకడ అమెజాన్ ఫారెస్ట్ రేంజ్ నుంచో ఎక్కడైతే చిరుతపుల సంచారం అత్యధికంగా ఉంటుందో అక్కడి నుంచి పోనీ మలేషియా నుంచో ఎక్కడో చోట నుంచి ఎక్కడైతే పుల్లు పెంపుకునేటువంటి సాఫీగా సాగుతూ ఉంటుందో వాటిలో ఒక మెంటాలిటీని అసెస్ చేస్తూ ప్రపోజల్ పెడుతూ ఎక్కడైతే హ్యూమన్స్ నడిచేటువంటి ఆ రూట్ ఉంటుందో ఆ రూట్ చుట్టుపక్కల ఎట్లాంటి బ్యారికేడ్స్ ఎట్లాంటివి పెడితే అటు వాటికి కూడా ఇబ్బంది కలగకుండా ఇటు మనుషులకి ఇబ్బంది కలగకుండా సంచారం అనేటువంటి సాగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఆలోచన ఎందుకు చేయం ప్రకృతి అందాలు దెబ్బతినకుండా మనం ఒక హార్డ్ గ్లాస్ రూఫ్ లాంటి దాంతో మనం ఆ టనల్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే అటు కాలినడికిన నడిచినటువంటి ఆహ్లాద విధానం ఉంటుంది అటు వన్యప్రాణుల నుంచి అటాక్ చేసినటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది అట్లాంటి ఒక టనల్ కట్టడానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్ ఎంత అట్లాంటి ఒక రూఫ్ టాప్ లాంటిది ఒక అద్దాల రూఫ్ టాప్ లాంటిది మనం అండర్ సీ వాటర్స్కి చూస్తూ ఉంటాం చేపలే వచ్చి అందరూ చూస్తూ ఉంటారు కదా అట్లాంటిది ఏదైనా ఒకటి కట్టాలి అంటే ఎంత ప్రపోజల్ అవుతుంది ఎంత నిధులు అవసరం అవుతుంది ఒక టీటీడీ దగ్గర ఉన్న నిధులు దానికి ఒక చాలకపోతే ఎవరైనా చాలామంది భక్తులు ఉంటారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ సహకారంతో ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అన్ని కిలోమీటర్ల మీద మనం ఏమైనా కట్టగలుగుతామా పులి లాంటి వచ్చినా కూడా అవి అటాక్ చేయడానికి వచ్చిన సందర్శకులకు సైతం అది సందర్శన కింద ఉంటుంది తప్ప భయం ఉండదు కదా అది అంత కట్టలేనటువంటిది ఏమన్నా పెద్ద పరిస్థితి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి నిర్మించుకున్నటువంటి మానవాళి తిరుమల నడకదారి ఎంత ఉంటుంది ఆ నడకదారి పొడుగుట కూడా అన్ని వేల మెట్లకు సంబంధించి మనం ఏం కట్టగలుగుతాం ఇరుగు ఇరుగుగా కాకుండా కొంత ఎయిర్ కండిషన్కి సంబంధించి కొన్ని వెంట్స్ లాంటివి పెట్టుకుని నేచురల్ వెంట్స్ లాంటివి అంటే పులిదూరేది పెద్ద స్థాయి కావాలి కదా చిరుతపులకి నేచురల్ ఎయిర్ వెంట్ లాంటివి పెట్టుకుని ఏదైనా ఒక ప్రపోజల్ ఏదైనా ఒక మంచి విధానంలో ప్రజాధనం దుర్వినియోగకుండా శాశ్వత ప్రాతిపదిక మీద ఒక పరిష్కారానికి మనం ఎందుకు చొరవ చూపం అని అడుగుతున్నాను ఆ శ్రద్ధ ఏది ఆ కమిట్మెంట్ ఏది కర్రలు ఇస్తాము దయచేసి ప్రజలు ఎన్నుకునేటప్పుడు బఫూన్లా కొడుకులాగా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి గాలి మాటలు చెప్పేట గాలి కన్నారా నా కొడుకులకి కులం ప్రాతిపదిక మీద ఓట్లు వేయకండి వాళ్ళకి సీట్లు ఇస్తా పార్టీ డినై చేయమని చెప్పండి ఎడ్యుకేటెడ్స్ని పొలిటికల్గా కమిట్మెంట్ ఉన్న వ్యక్తుల్ని పాలసీ మేకర్స్ని అసెంబ్లీకి పంపండి దయచేసి పాలసీ మేకింగ్ మీద శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్కి పంపండి ఎవడ పడితే తట్టపక్క నా కొడుకులు ఎన్నుకోవడం ఈ నా కొడుకులు వెళ్ళేమో కర్రలు ఇస్తాం దానికి ఏమో ఆయిల్ ఇస్తాం కర్రసాములు ఇస్తాం అని చెప్పేటువంటి పరిస్థితి అది ఎవరైనా కానివ్వండి ఇప్పుడు దాకా టీటీడీ చైర్మన్ పోషన్ చేసిన వాళ్ళందరూ ఎవర్రా అంటే బడా బడా బాబులు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు అలకపోతే వాళ్ళ అలక కోసం ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి అలకేట్ చేయడాలు టీటీడీ మెంబర్లకి పొద్దున ఉచిత దర్శనాలు దిస్ ఈజ్ నాట్ ద ప్రాసెస్ నేను అక్కడ హిందుత్వం సనాతన ధర్మం మాట్లాడలేదు హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ ఫేత్ సిస్టమ్
ఆ చర్చికి పోయినా హ్యాపీగా దండం పెట్టుకు రాగలగాల, ఆల్రెడీ బాధలతో ఉంటాడు మనిషి అన్నాడు. మసీదుకి పోయినా హ్యాపీగా రావాలా, గుడికి పోయినా రావాలా? దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా గవర్నెన్స్ ఉన్నది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా టీటీలు అనేది పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. ఏదో మొక్కుబోలుతనం కింద ఒక 500 కెమెరాలు పెట్టేస్తున్నాం, 500 కెమెరాలు పెట్టేస్తే పూలొత్తం ఆపేస్తామా? కెమెరాలో రికార్డ్ అవుతుంది అటాక్ అయింది, అటాక్ అయిన తర్వాత ఆపేస్తామా? చిన్నపిల్లలు ఉంటారు కరెక్ట్ కరసాం చేస్తారు, పోనీ పెద్దోళ్ళు పూలను చూసిన ప్యానిక్నెస్లో కొట్టేయగలుగుతారా? పరిష్కారం ఎక్కడ కనపడట్లా, కంటి తుడుపు చేరా. 10 లక్షలు ప్రకటన చేసాం సేవానికి, 500 కెమెరాలు పెట్టేశాం, 4 కంచెలు వేసేసాం, ఎలక్ట్ చేసేసాం. ఎవరిని ఎలక్ట్ చేసాం? అంత అద్భుతమైన సిబ్బంది ఉన్నారు మన దగ్గర. సీరియస్ కమిట్మెంట్తో చేయాలి కరుణాకర్ రెడ్డి, సీరియస్ కమిట్మెంట్తో ఇంటర్నేషనల్ ప్రపోజల్స్ ఏమైనా ఆహ్వానించాలి. ఎంత బడ్జెట్ వద్దు చేయాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఎలా మీరు తీసుకునే 10-20% కమిషన్ ఎలా తీసుకుంటారు కదా? అవి తీసుకున్న సరైన సేవ చేస్తూ ఉంటారంటే అది ఉండట్లా? ప్రతిదీ సంపాదన ఇంకా ప్రతిది కమిషనే, ప్రతిది విధానమే. మన గొప్పలో ఎవరికైనా జరిగేదాకా కూడా మనకు నొప్పేంటో తెలియదు. మనకి మన గొప్పలో అంటే కాలినడికి వెళ్ళేది సచ్చిదా, బెంజులు బిఎండబ్ల్యూలేసిన పోయేది కదా పైదాకాను. మహాపాపాలు ఎన్ని కూడాను, ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత ఏదో కంటి తుడుపు జరిగిన చేసేటువంటి చర్యలు మహాపాపం ఎన్ని కూడాను. పిల్ల పిల్ల తలంతరాలు తగులితే మనం పుట్టి మనం బతికి మనం చచ్చిపోతే అయిపోయినట్టు కాదు కదా? తర్వాత మనం ఇచ్చేటువంటి కర్మలు ఎన్ని భాగం అవ్వకూడదు కదా? ప్రజలు దీనికి అన్నింటికి కారణం ప్రజలే. బాధ్యత రాహిత్యంగా మీరు వేసేటువంటి దిక్కుమాల ఓట్లు ఇలాంటి వాళ్ళకి పవర్లు ఇస్తూ ఉంటాయి. ఎవరైనా కానీ రేపు జనసేన నుంచి ఇలాంటి క్యాండిడేట్ రాని, ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. కమిట్మెంట్ ఉండదు, క్లారిటీ ఉండదు, క్యాలిబర్ ఉండదు. ఎందుకు వస్తారో పాలిటిక్స్లో కంటే ఏదో పెద్ద మోతుబర్లాగా ఇస్త్రీ చొక్కాలు గంజి చొక్కాలు వేసుకుని బయట బిల్డప్లు మింగడానికి. చాలా కామెడీ అయిపోయింది పాలిటిక్స్, చాలా కామెడీ. ఎవరు పడతాడు 2 నెంబర్స్ అంత వ్యాపారం చేయడం, పాలిటిక్స్లో దూకడం. సిగ్గుగ్గులు మన మొక్కలకి ఇంకా మళ్ళీ కులాల ప్రాతిపదిక మీద మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చుకుంటాం మనం. జై భీమ్, జై భారత్.